ప్రభు పేరట మీ అందరికీ షలోం. ఆ భర్త బహు దుర్మార్గుడు, ఆమెమో విశ్వాసి, అతడేమో అన్యుడు, ఆమెమో ఆత్మీయురాలు. ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్య ప్రార్థన చేస్తున్న, బైబుల్ చదువుతున్న, భయంకరంగా తన్నేవాడు, కొట్టేవాడు, త్రాగుబోతాడు. అలా తన్నుతూ కొడుతూ హింసిస్తున్నప్పటికీ ఆమె వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలన్న, భర్త మారుతాడు అని చెప్పి విశ్వాసంతో సహిస్తూ భర్తను భరిస్తూ వచ్చింది. తాను ఆ విధంగా సహిస్తూ ఉండగా, భరిస్తూ ఉండగా ఆ భర్త కోపానికి, ఆవేశానికి అవధులు లేకుండా పోయినాయి. నేను ఎంత తిట్టినా కొట్టినా ఇది ఇంకా ప్రార్థన చేస్తుంది ఏమిటి? ఓపికతో, సహనంతో తన విశ్వాసాన్ని కొనసాగిస్తుంది ఏమిటి? తనకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని చెప్పి ఒకరోజు ఏం చేశాడో తెలుసా? నీ దేవుడు గొప్పవాడా? నా దేవుడు సర్వశక్తి గలవాడు. నిజమా? 100% నిజం. ఆయన ఏమైనా చేయగలడా? ఏమైనా చేయగలడు. నిరూపిస్తావా? నేను నిరూపించలేను. మరెవరు నిరూపిస్తాడు? నా దేవుడే నిరూపించుకుంటాడు. చూస్తా నీ దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పి అరిచి క్యాట్లెస్ వెళ్ళిపోయాడు. బాగా తాగొచ్చాడు. బాగా తాగొచ్చి ఒక ప్లాన్తో వచ్చాడు. తన చేతికున్న ఉంగరాన్ని తన భార్యకి ఇచ్చాడు. ఇచ్చి, నువ్వు బీరువాలో పెట్టో అని చెప్పి అన్నాడు. ఆ భార్య వెళ్ళి బీరువాలో పెట్టింది, తన చేతితోనే పెట్టింది. ఆగి వచ్చిన భర్త మళ్ళీ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అలా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి ఏం చేశాడో తెలుసా? భార్యకు తెలియకుండా ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళిపోయాడు. భార్యకి తెలియకుండా ఉంగరాన్ని బడి తీసుకెళ్ళిపోయి గోదావరిలో ఆ ఉంగరాన్ని పడేశాడు. దేంట్లో పడేశాడు? గోదావరి నదిలో ఉంగరం పడేశాడు. కాముగా ఇంటికి వచ్చేసాడు. వన్ డే అయిపోయింది, నెక్స్ట్ డే ఇంటికి వచ్చాడు. తనకున్న ఆలోచన ఏమిటో తెలుసా? ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యను అడగబోతున్నాడు. ఏమని తెలుసా? ఆ ఉంగరం పట్రా. ఉంగరం ఎక్కడ తీసుకొస్తా పాపం? ఆ ఉంగరం గోదావరిలో పడేశాడు. బీరువా తెరుస్తుంది, ఎక్కడ ఉంగరం పెట్టిందో ఆ ఉంగరం వెతుకుతుంది, ఆ ఉంగరం కనిపించదు, అప్పుడు నేను సవాలు విసురుతాను. ఏమని తెలుసా? నీ దేవుడు సర్వశక్తి గలవాడైతే నా ఉంగరము తీసుకురమ్మను. నా ఉంగరం నువ్వు తీసుకురా. ఒకవేళ నీ దేవుడు నీ ఉంగరాన్ని తీసుకొస్తే, నువ్వు ఆ ఉంగరం తీసుకురాగలిగితే నీ దేవుడు సర్వశక్తి గలవాడని నేను నమ్ముతా. ఆ సహోదరి ఒకే ఒక వాగ్దానాన్ని పట్టుకుంది. ఏడో తెలుసా? విశ్వాసి అయిన భార్య తన విశ్వాసమును బట్టి తన భర్తను రక్షించుకుంటుంది. ప్రభువా, నా భర్త రక్షించబడాలి అంటే నేను సహనంతో ఎదురు చూడాలి, ఎదురు చూస్తాను, మార్పు వస్తుంది, అప్పటి వరకు సహిస్తాను. ఎన్నిసార్లు అరిచినా, కొట్టినా, గాయపరిచినా సహించుకుంటూ వచ్చింది. భర్త తాగి వచ్చాడు. భర్త తాగి వచ్చి భార్యతో అంటున్నాడు, పట్రావే, ఉంగరం పట్రా అని చెప్పి అన్నాడు. వెళ్ళింది, బీరువా తెరిచింది. తనకు తెలుసు అక్కడ ఉంగరం కనిపించదని. వెళ్ళి బీరువా తెరిచి దర్జాగా కుర్చీలో కూర్చున్నటువంటి భర్త దగ్గరకు నెమ్మదిగా ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఆ భర్త గజగజ గజగజ వణిగిపోతున్నాడు. ఈ ఉంగరం ఏమిటండి? ఉంగరం అంటారు. మీరు అన్నారుగా ఉంగరం పట్టరమ్మని. ఆ ఉంగరం నీకెలా వచ్చింది? నేను చెప్పా కదండి, నా దేవుడు సర్వశక్తి గలవాడు అని చెప్పి. అదే అర్థమైంది, నీ దేవుడు సర్వశక్తి గలవాడు అని అర్థమైంది. మీకేం అర్థమైందండి? నేను చేసింది దేవుడు తర్వాత చెప్తా, కానీ అసలు ఈ ఉంగరం ఎలా వచ్చిందో చెప్పు. ఏం లేదండి, మీకు చేపలంటే ఇష్టంగా కాబట్టి చేపలు వాడు, చేపలో అని చెప్పి వీధులు అరుచుకుంటూ వెళ్తుంటే నేను 4 చేపలు కొన్నానండి, పెద్ద చేపలు. ఆ చేపల కూర మీకు చేయాలని చెప్పి చక్కగా చేపల్ని శుభ్రం చేసి ఆ చేపలను కట్ చేస్తూ ఉంటే ఒక చేప పొట్టలో ఈ ఉంగరం దొరికిందండి. ఇదేమిటి, నా భర్త ఉంగరం చేప పొట్టలో ఉందేమిటి అని చెప్పి నేను గబగబా వెళ్ళి బీరువా తెరిస్తే
అక్కడ ఉంగరం కనిపించలేదండి. అప్పుడు భర్త అంటున్నాడు, ఆ తర్వాత స్టోరీ నేను చెప్తా. ఏమిటండి, నీ దేవుడు చేతగాను వాడని, నీ దేవుడు వట్టివాడని, నీ దేవుడు మట్టితో సమానమని నిరూపించాలి అని చెప్పి తాగిన మైకల్లో ఈ ఉంగరం తీసుకెళ్ళి నేనే గోదాట్లో పడేశా. కానీ నీ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, పడవేసిన ఉంగరాన్ని చేప నోడుతో పట్టించి మన ఇంటికే పంపించాడు. నువ్వన్నట్టుగా నీ దేవుడు సర్వశక్తి కలవాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవైన తండ్రి, బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడావు నాయన, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సహనం వల్ల, ఓర్పు వల్ల, దీర్ఘశాంతం వల్ల నాయన ఏ విధంగా మా జీవితాల్లో ఆశీర్వాదము, వివాదమును చల్లార్చేది సహనము, వాగ్దానాన్ని స్వతంత్రింపచేసేది సహనము. సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి మా జీవితాలను, మా కుటుంబాలను, మా సాక్ష్యాన్ని కాపాడుకునే కృపను, అట్టి భక్తిని మాకందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.